हाय फ्रेंड्स, गवर्नमेंट ऑफ इंडिया, मिनिस्ट्री ऑफ रेलवे, वेस्टर्न रेलवे, रेलवे रिक्रूटमेंट सेल अप्रेंटिसशिप 2021 नोटिफिकेशन रिलीज చేయడం జరిగింది. సో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 18 మే 2021 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో అప్లికేషన్స్ 25 మే 2021 నుంచి ప్రాసెసింగ్ జరుగుతుంది. సో క్లోజింగ్ డేట్ చూసినట్టయితే 24/6/2021. सो 24/6/2021 వరకు ఇచ్చారు క్లోజింగ్ డేట్. ఇంకా 1 మంత్ టైం ఉంది. సో అంతవరకు వెయిట్ చేసి ఎండింగ్ లో సర్వర్ బిజీగా ఉన్నందువలన అప్లికేషన్స్ సబ్మిట్ అవ్వక ఇబ్బంది పడే బదులు స్టార్టింగ్ నుంచినే ఈ మంత్ ఎండ్ లోపు అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. వాటితో పాటు వెస్ట్రన్ రైల్వే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ as our apprentice against the 3591 slots ni release chestundi. So next eligibility conditions, so yes criteria chusinattu ite first minimum 15 years of age, minimum 15 years, next maximum 24 years of age as on 24/6/2021. Manaki applications closing date 24/6/2021 daaka ichindi. सो आ डेट की मन की मिनिमम 15 इयर्स उंडाली, मैक्सिमम 24 इयर्स कंप्लीट अयकुंडा उंडाली. शुड हैव नॉट कंप्लीटेड 24 इयर्स ऑफ एज. सो 24 इयर्स कंप्लीट अयिंडकूडदु. नेक्स्ट एससी एसटी ओबीसी कैंडिडेट्स की 5 इयर्स रिलैक्सेशन इस्तुंदी. सॉरी, इक्कड एससी एसटी कैंडिडेट्स की मात्रमे 5 इयर्स रिलैक्सेशन इस्तुंदी. ओबीसी कैंडिडेट्स चूसिनट्टयिते 3 इयर्स रिलैक्सेशन उंटुंदी. नेक्स्ट पीडब्ल्यूडी कैंडिडेट्स की अपर एज लिमिट रिलैक्सेशन 10 इयर्स इस्तुंदी. नेक्स्ट एक्स सर्विसमैन अपर एज लिमिट इज रिलैक्स्ड अप टू एडिशनल 10 इयर्स फॉर एक्स सर्विसमैन टू द एक्सटेंट ऑफ सर्विस. सो वील्लकी 10 इयर्स अप्पटि नुंचि एक्सटेंट ऑफ सर्विस अप टू एडिशनल 10 इयर्स अनि चेप्तुन्नारु. नेक्स्ट इक्कड मिनिमम 15 इयर्स मैक्सिमम 24 इयर्स चेप्पिन तर्वात रिलैक्सेशन एससी एसटी कैंडिडेट्स की 5 इयर्स, ओबीसी कैंडिडेट्स 3 इयर्स, पीडब्ल्यू कैंडिडेट्स 10 इयर्स इला इस्तुन्न तर्वात मन डेट आफ बर्त ये डेट्स की मध्यलो उंडाली अनेदी कूडा इक्कडे नोटिफिकेशन लो रिलीज चेयडं मेंशन चेशारु. सो ओकसारि नोटिफिकेशन इंका बिलो चूसिनट्टयिते इक्कड एस डेट आफ बर्त कास्ट वैस इच्चारु. फस्ट अनरिजर्व्ड कैंडिडेट की ఇక్కడ 1925/6/1997 కి 24/6/2006 కి మిడిల్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో ఈ మిడిల్ ఈ మంత్ డేట్ ఇయర్ ఈ మంత్ డేట్ ఇయర్ ఈ మిడిల్లోనే ఉండాలి మా డేట్ ఆఫ్ బర్త్. ఆఫ్టర్ రిలాక్సేషన్, రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు ఈ డేట్స్. ఒకసారి ఇక్కడ ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్ రిలాక్సేషన్స్ కేటగిరీ వైజ్ అక్కడ పైన చెప్పినటువంటి రిలాక్సేషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ మంత్ డేట్ ఇయర్ మెన్షన్ చేసింది. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ ఫ్రమ్ టు ఏ డేట్స్ ఇచ్చారో ఏ కేటగిరీకి ఆ డేట్స్ మిడిల్లోనే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మళ్ళీ మనము 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇలా రిలాక్సేషన్ తీసుకోవడం ఇక్కడ మిస్టేక్ అవుతుంది. ఆల్రెడీ రిలాక్సేషన్స్ ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డేట్ మంత్ ఇయర్ అనేది రిలాక్సేషన్ మీదనే ఇచ్చింది. సో ఈ డేట్స్కి మధ్యలోనే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి క్యాండిడేట్స్కి, లేదంటే ఎలిజిబుల్ లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫస్ట్ ది అప్లికేషన్స్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ 18 మే 2021 రిలీజ్ చేసింది. సో ఆ డేట్కి ఆల్రెడీ పాస్ అయిపోయి ఉండాలని చెప్తున్నారు. సో ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మాట్రికులేట్ ఆర్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్, అందులో 50% మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, అక్కడ 50% మినిమం మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి అమ్మా ఇక్కడ. టెన్త్ మార్క్స్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అఫిలియేటెడ్ టు ఎన్సీవిటీ ఆర్ ఎస్సీవిటీ అంటున్నారు. సో ఎస్సీవిటీ నుంచి కానీ లేదా ఎన్సీవిటీ నుంచి కానీ కంపల్సరీ మనకి ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎస్సీవిటీ ఏంటి, ఎస్సీవిటీ ఏంటి ఒకసారి చూద్దాం. ఎన్సీవిటీ నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్. నెక్స్ట్ స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ ఎస్వీవిటీ.
సో ఇక్కడ ఇక్కడి నుంచి మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ ఐటీఐ ట్రేడ్స్. సో ఇక్కడ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ ఫిట్టర్ అయితే ఐటీఐ ట్రేడ్స్ కూడా ఫిట్టర్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఇదంతా కంప్లీట్గా చదివితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నోట్ చెప్తున్నారు. సో ది అప్లికేషన్ హోస్ ఎస్ఎస్సి ఆర్ ఐటీఐ రిజల్ట్స్ ఆర్ అవైటెడ్ అండ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో అబౌ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్కి ఆల్రెడీ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వరకు ఇంకా రిజల్ట్స్ రాకుండా ఎస్ఎస్సి కానీ ఐటీఐ కానీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రేడ్ వైజ్ స్లాట్స్. ది డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్ వైజ్ అండ్ డివిజన్ ఆర్ వర్క్షాప్ వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ టు బి ఎంచేజ్డ్ ఫర్ ట్రైనింగ్ యాజ్ యాక్ట్ అప్రెంటిస్ ఎలాంగ్ విత్ బ్రేకప్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వాలి, ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని మనకి ఎండింగ్లో నోటిఫికేషన్ ఎండింగ్లో మెన్షన్ చేశారు. సో లాస్ట్లో చూద్దాం. సో నెక్స్ట్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సారీ ఇక్కడ రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. సో ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూడి సర్టిఫికేట్ కొంతమందికి ఎలిజిబుల్ అవుతుంటుంది. సో ఈడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఈ రిజర్వేషన్లో ఫాలో అవుతూ ఇక్కడ చెప్పిన రూల్ ప్రకారము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది. లేదా ఇక్కడ చెప్పిన రూల్స్ కాకుండా ఇంకా వేరే ఫార్మాట్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మనకి ఎలిజిబుల్ లేదు. ఒకసారి ఏం చెప్పారు చూద్దాం. క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో ఎవరైతే రిజర్వేషన్ లేదో అండ్ హూస్ ఫ్యామిలీ హస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో రూపీస్ 8 lakh rupees ఓన్లీ, 8 lakh rupees కంటే ఇంకా తక్కువ ఉన్నట్టయితే గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి రిజర్వేషన్ ఇస్తారు ఈడబ్ల్యూఎస్గా. సో ది ఇన్కమ్ షాల్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ సాలరీ అగ్రికల్చర్ బిజినెస్ ప్రొఫెషన్ ఎక్సెట్రా ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్. సో ఇప్పుడు ఈ ఇయర్ అప్లికేషన్ను 2021లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి బిఫోర్ ఫినాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ ఇయర్ అప్లికేషన్ని ముందు ఇయర్కి మనము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రీవియస్ 1 year లోపు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది కూడా మనకి మినిమం 8 lakh rupees ఓన్లీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇవ్వడం జరుగుతుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్, డిప్యూటీ కమిషనర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ఫస్ట్ క్లాస్ డిపెండరీ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, తాలూకా మెజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, ఎక్స్ట్రా అసిస్టెంట్ కమిషనర్. సో ఇక్కడ బీసీడీ కూడా ఇచ్చారు. సో ఇవి ఫాలో అయ్యి మనము సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఏ రూల్లో తీసుకోవాలనేది ఒకసారి నోటిఫికేషన్ చదవండి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో అప్లికేషన్స్ ఫీజ్ నాట్ రిఫండబుల్. సో ఒకసారి మనం అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం అలా ఉండదు. సో నాట్ రిఫండబుల్ అని చెప్తున్నారు. నో ఫీ ఈస్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ తీసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ కేటగిరీకైనా ఫీజ్ ఉండదు. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్కి చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్లో ఎస్సీ, నెక్స్ట్ ఎస్టీ, నెక్స్ట్ పీడబ్ల్యూడి. సో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కంప్లీట్గా ఏ కేటగిరీ క్యాండిడేట్కి ఫీజు ఉండదు. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్కి ఫీజు ఉండదు. నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఓసీ రిజర్వేషన్లో ఓబీసీ రిజర్వేషన్లో ఉంటారో ఆ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు ఉంటుంది. అక్కడ ఫీజు మెన్షన్ చేసినట్టయితే 100 rupees ఉంది. సో నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్. సో ఫస్ట్ ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి లోకోమోటర్ డిసేబిలిటీ,
నెక్స్ట్ హియరింగ్ ఇంపేర్మెంట్, నెక్స్ట్ విజువల్ ఇంపేర్డ్, నెక్స్ట్ మల్టీ డిసార్డర్. సో ఇక్కడ మనకి ఇంపేర్మెంట్స్, సో విజువల్ ఇంపేర్మెంట్, హియరింగ్ ఇంపేర్మెంట్, నెక్స్ట్ లోకోమోటర్ డిసేబిలిటీ, నెక్స్ట్ మల్టిపుల్ డిసార్డర్. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిసేబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ డిసేబిలిటీకి మనకి ఏ ఫార్మాట్లో మ్యాక్సిమం డిసేబిలిటీ ట్రేడ్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఏ రూల్ ఇచ్చారో ఆ రూల్ ఒకసారి చూసుకున్న తర్వాత ఎలిజిబుల్ ఉందా లేదా చూసి తర్వాత అప్లై చేయండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్, అంటే ఇక్కడ ఆర్గనైజేషను ఆర్ఆర్సీ వెజిటల్ రైల్వే డిపార్ట్మెంట్ ఎలా సెలెక్షన్ చేస్తుంది చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే దెర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వైవా. సో ఇక్కడ ఇంటర్వ్యూ కానీ వైవా కానీ. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, మనము వెబ్సైట్ లో పోయి ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత మన డాక్యుమెంట్స్ అనేవి ఎలా ఫిల్ చేయాలి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది అప్లికేషన్ లో. ఇక్కడ మనం ఈ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ ఫార్మేట్ లో ఈ ఎగ్జామ్ కి ఆర్ఆర్సీ వెస్ట్రన్ రైల్వే డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఆల్రెడీ శాంపుల్ అప్లికేషన్ అప్లై చేసింది, అప్లోడ్ చేసి పెట్టాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసామో శాంపుల్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అప్లోడ్ అయిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మేము శాంపుల్ ఫామ్ ఎలా అప్లోడ్ చేసి ఫిల్ చేసి పెట్టామో, సో ఆ ఫార్మాట్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఏ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లై చేసి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. Thank you.